guys, welcome back to my channel and thank you for watching this video. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్ మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నామని చెప్పి. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నామా ఏంటా అన్నది ఇవాళ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాటి డీటెయిల్స్ అంటే నెట్ కానీ లేకపోతే మేము చేసుకున్న రిబ్బన్ ఉంటుంది కదా, రిబ్బన్ లైక్ వైట్ రిబ్బన్, అవన్నీ ఎక్కడ పర్చేస్ చేసామంటే అమెజాన్లో చేసాము. ఆ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇన్ కేస్ మీకు అవి ఉపయోగపడతాయి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి నేను దేవుడికి పూజ చేసుకుని అన్నీ డెకరేట్ చేసుకున్నాను. నా ప్లాంట్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అన్ని నేను ఇలా నడుచుకొచ్చేసరికి ఆ పైన వెంకటేశ్వర స్వామి మీద పువ్వు వచ్చేసి కింద పడిపోయింది రోజ్ ఫ్లవర్. సో ఇలా పూజ చేసుకున్నాను. నా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయింది అండ్ లంచ్కి డిన్నర్కి కూడా ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా లంచ్ చేసేయడమే. దేవుడికి వచ్చేసి నేను పులిహార చేశాను. సో ఆ పులిహారతో పాటు మేము చేసుకున్న ఐటమ్స్తో లంచ్ అయితే కానిచ్చేసాం. మా ముగ్గురు లంచ్ అయిపోయింది. లంచ్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి ప్లే టైం కదా, సో బ్యాడ్మింటన్ స్టార్ట్ చేయడానికి అండ్ కుషాల్ ఫ్రెండ్స్ క్రిష్ రావడానికి ఇంకా కొద్దిగా టైం ఉంది. సో కుషాల్ అన్నాడు ఆ టైంలో నేను స్కూటర్ రైడ్ చేస్తానమ్మా అన్నాడు. సో అందుకే ద అదర్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ ఇక్కడ కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు మాకు అండ్ కొంతమంది గ్యాంగ్ కూడా ఉంది కుషాల్కి ఇక్కడ. సో వీడు వచ్చేసి అరుణ్, కుషాల్ ఫ్రెండ్. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ కుషాల్కి. యూజువలీ యాక్చువల్లీ మేము ఇక్కడే ఫస్ట్ ఆడటం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే మా ఇంటి దగ్గర బ్యాచ్ మేము అందరం బ్యాడ్మింటన్ ఆడడం స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ చాము గారు, శ్రీకన్య గారు, ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. నేను ఆ రోజు వీడియో తీద్దాం అనుకునేసరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడైతే కోర్ట్ రెడీ చేసేస్తున్నారు. ఎలా రెడీ చేస్తారన్నది చూపిస్తానన్నాను కదా. సో ఇదేంటంటే మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది కదా, ఇండియాలో మనం పాత మంచాలకి పట్టీ వేస్తూ ఉంటాం కదా. సో ఆ పట్టీనే ఇక్కడ థిన్ అండ్ వైట్ రిబ్బన్, కాటన్ రిబ్బన్ అని చెప్పి అమెజాన్లో దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని వాళ్ళు ఇలా మెజర్ చేసుకొని, అంటే ఒరిజినల్ కోట్ వచ్చేసి ఎంత మెజర్మెంట్స్లో లైన్స్ ఉంటాయి, ఎంత మెజర్మెంట్స్లో అది అదర్ లైన్స్ ఉంటాయి, అన్నీ క్లియర్గా మెజర్ చేసుకొని ఎంత లెంత్లో లైన్స్ ఉండాలో అది మెజర్ చేసి దాన్ని లైన్స్ కింద తీసుకొని దాన్ని ఇలా అంటించారనమాట. సో చూస్తున్నారు కదా, అది పట్టి ఇంకొకరి చేతిలో ఉంది చూడండి, రౌండ్గా అది పట్టి అనమాట కంప్లీట్గా. సో ఇలా గ్లూ పెట్టి దాన్ని అంటిస్తున్నారు. ఈ ఐడియా మొత్తం అంతా కూడా ప్రకాష్ గారిదే. అక్కడ బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకున్నారు కదా, ఆయనదే. యాక్చువల్లీ క్రిష్ రిష్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అనమాట, వాళ్ళ నాన్నగారు ప్రకాష్ గారు. సో ఆయనకు వచ్చిన ఐడియా ఇది. మేము స్టార్టింగ్లో ఏం చేసామంటే చాక్తో నార్మల్గా రోడ్ మీద గీసేసుకొని ఆడాము ఒక 2-3 డేస్. తర్వాత ఏమైందంటే ఆ రోడ్ మీదది చెరిగిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూడగానే అది చెరిగిపోతుంది అనమాట. ఇలా అయితే లాభం లేదు, అస్తమాను మనం ఏం గీసుకుంటాము, ఏం చేద్దాం ఏం చేద్దామని చాలా ఐడియాస్ వచ్చాయి మా అందరికీ. కానీ ప్రకాష్ గారికి వచ్చిన ఐడియా ఇలా పట్టి పెట్టేసుకొని మనం కోట్ ఎంత లెంత్లో ఉండాలో లెంత్స్ తీసేసుకొని ఇలా పట్టీని అంటించేసుకుంటే ఈజీగా మనం ఆడుకోవచ్చు. దీన్ని ఏం చేస్తున్నామంటే మేము ఆడుతున్నప్పుడు ఇప్పేసుకొని పరిచేసుకుంటున్నాం రోడ్డు మీద, ఆడిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం. సో అలా క్రియేట్ చేశారనమాట ప్రకాష్ గారు దీన్ని. సో దిస్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు ప్రకాష్ గారు. అండ్ నెట్ కూడా అమెజాన్లోనే తీసుకున్నారంట. నేను కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తీసుకోండి ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే. నెట్ ఒక్కటే అమెజాన్లో దొరికింది. స్టాండ్ వచ్చేసి హోమ్ డిపోలో తీసుకున్నారనమాట, రెండింటికి అటాచ్ చేశారు. ద అదర్ సైడ్ మాకు అక్కడ బార్డర్ లాగా వచ్చింది కదా వాల్స్, ఆ వాల్స్కి ఏవో మేకులు ఉంటే దానికి సెట్ చేసి కట్టేస్తున్నారు. ఈ నెట్ కూడా ఎంత లెవెల్ అయితే ఉండాలో, ఫ్లోర్ కింద రోడ్డు నుంచి పైకి ఎంత లెవెల్ అయితే ఉండాలో ఆ లెవెల్ కూడా మేము క్లియర్గా మెజర్ చేసుకొని అలా పెట్టుకుంటున్నాం అనమాట, ఎంత లెంత్లో ఉండాలన్నది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కోట్ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే అవుటర్ లైన్ ఉంది కదా వైట్ది, అవుటర్ లైన్ మెజర్ చేసేసుకున్నారు. మెజర్ చేసుకొని ఒక టేప్ ద్వారా ఎంత లెంత్ అయితే రిబ్బన్ కావాలో అది ఫస్ట్ అవుటర్ సైడ్ అంటించేసుకున్నారు. అవుటర్ సైడ్ అంటించుకునేసరికి ఈజీ అయిపోయింది. అలా ఇన్నర్ సైడ్స్, బార్డర్స్, అట్ సైడ్ బార్డర్స్, మధ్యలో ఇంకొక బార్డర్ ఇలాంటివన్నీ తర్వాత స్టిక్ చేసుకున్నారనమాట మెజర్ చేసుకొని మళ్ళీ. సో చూసారు కదా అక్కడ చిన్న హోల్లా ఉంది మాకు చిన్నది, అక్కడ థ్రెడ్ పెట్టి కట్టేసుకున్నాం.
సో ఇలా అయితే కంప్లీట్గా బిల్డ్ చేసుకున్నాం మేము. ఇలా ఒక స్టాండ్ వచ్చిందనమాట. దీన్ని కొద్దిగా నించోవడం కష్టం అవుతుంది. దాన్ని ఏం చేశారంటే అట్ లాస్ట్ ఒక రెండు రాళ్ళు తీసుకొని దానికి మళ్ళీ ఇది స్టేబుల్గా ఉండాలని దీనికి ఒక తాడు కట్టారు. ఈ స్టాండ్కి నెట్ ఒకవైపు స్టాండ్ ఉంది కదా, దానికి ఒక తాడు కట్టి దాన్ని తీసుకెళ్ళి ఇంకొక రెండు రాళ్ళకి కట్టారు బ్యాక్ సైడ్. సో నైట్ చూస్తున్నారు కదా, స్ట్రీట్ లైట్స్ అక్కడ ఉండడం కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది కాబట్టి రాత్రి చాలాసేపు ఆడుతున్నారు. సో ఇక్కడైతే కంప్లీట్గా నెట్ క్లోజ్ చేసేసారు. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే వీళ్ళు ఎలా ఫోల్డ్ చేస్తారా నెట్ని అన్నది చూపిస్తున్నాను చూడండి. టూ సైడ్స్ అన్నమాట, అట్ ద కార్నర్లో ఇద్దరు పట్టుకోవాలి. అంటే నెట్ వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు సిక్స్ మెంబర్స్ కనీసం ఉండాల్సి వస్తుంది, మ్యాక్సిమం ఫోర్ మెంబర్స్. సో ఇలా తీసుకెళ్ళేదాన్ని ఆ స్టార్టింగ్ కార్నర్స్ ఉన్నాయి కదా అక్కడికి ఫోల్డ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఈ థ్రెడ్ ఏదైతే ఉందో రిబ్బన్ అది ఒక్కసారి చిక్కుపడిందంటే మొత్తం అన్నీ చిక్కుపడిపోతాయి కదా, అప్పుడు తీయడం చాలా చాలా కష్టం. ఎంత కష్టం అంటే చిక్కుపడిందంటే ఒక్కసారి ఇది దాన్ని మళ్ళీ చిక్కు తీసుకొని మళ్ళీ యథాప్రకారంగా వేసుకొని ఆడాలంటే ఆల్మోస్ట్ అక్కడే మాకు టైం అంతా అయిపోతుంది, మేము ఇంకా ఆడలేము, దాన్ని నిప్పుకొనే కూర్చోవాలి ఇంకా. సో అలా పట్టుకొని ఫోల్డ్ చేయొచ్చని ప్రకాష్ గారు చెప్పారు. సో వీళ్ళందరూ అలాగే పట్టుకొని దాన్ని నీట్గా చిక్కు పడకుండా పట్టుకొని అట్ లాస్ట్ దాన్ని 11 o'clock ఫోల్డ్ చేశారు. మధ్యలో కూడా ఉన్నాయి కదా రిబ్బన్స్, సో కొద్ది కష్టమైందనమాట ఫోల్డ్ చేయడం. స్టార్టింగ్ డే ఇది, సో ఎప్పుడైతే మేము ఇది కోట్ ఇలా క్రియేట్ చేసుకొని ఆడామో స్టార్టింగ్ డే చాలా టైం పట్టింది అది ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయడానికి. యాక్చువల్లీ ఆ రోజు ది కోట్ని క్రియేట్ చేసిన రోజు ఫోల్డ్ ఒకటే చేసాం అంతే కదా, నెక్స్ట్ డే చూడాలి ఎలా ఓపెన్ చేస్తామా ఏంటని. నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే అసలు దీని బండారం అంతా బయటపడుతుంది, చిక్కుబడిందా లేదా అసలు ఎలా ఫోల్డ్ చేశారని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ డే కూడా ఎలా ఓపెన్ చేసినప్పుడు ఎలా చేశారన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా అయితే ఫోల్డ్ చేసేసారు వీళ్ళు నీట్గా చిక్కుపడకుండా, నలుగురు పట్టుకొని ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసిన తర్వాత అది మళ్ళీ మొత్తం ఫోల్డ్ చేసిందంతా ఊడిపోకుండా ఉండడం కోసం మళ్ళీ ఇంకొక రిబ్బన్ తీసుకొని దాంతో టై చేశారనమాట, అది కూడా చూపిస్తాను నేను మీకు. దీన్ని ఆల్మోస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసినట్టే ఫోల్డ్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా చాలా కేర్ఫుల్గా చాలా నెమ్మదిగా ఫోల్డ్ చేస్తున్నారు. కానీ ఈ క్వారంటైన్ టైంలో ఇలా మేము సొంతంగా మా మట్టుకు మేము క్రియేట్ చేసుకొని ఇలా ఆడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అదే మా హౌస్. మా కిందనే ఉంటారు ప్రకాష్ గారు కూడా, సో క్రిష్ వాళ్ళు కూడా. సో కింద పైన ఉంటాం కాబట్టి మేము మా అంతటగా మేమే క్రియేట్ చేసుకొని శ్యామ్ గారు ఇంకా శర్వణన్ గారు వీరందరూ పక్కపక్కనే మా బిల్డింగ్స్ అటుపక్కన ఇటుపక్క ఉండేవాళ్ళే. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా ఓన్గా మేము క్రియేట్ చేసుకొని దాంతో. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ని చాలా పెద్దగా ఉండాలి కదా బ్యాడ్మింటన్ కోర్ట్, మేము చిన్నదిగా వేసుకోలేదు. మనం బ్యాడ్మింటన్ కోర్ట్ ఒరిజినల్గా ఎలా ఉంటుందో దాన్నే మెజర్ చేసుకుని టేప్తో చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ అసలు. సో చూస్తున్నారు కదా మధ్యలో మరత పెడతా ఉంటే చీర మధ్యలో చూడండి ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా జారిపోతుంది సేమ్, దాన్ని మళ్ళీ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి చాలా కష్టపడ్డారు ఫస్ట్ డే. ఇప్పుడైతే ఫుల్ జెమ్స్ అయిపోయారు అందులో వీళ్ళు, ఫుల్గా ఇప్పేస్తున్నారు, ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పేస్తున్నారు, ఫాస్ట్ ఫాస్ట్గా ఫోల్డ్ చేసేస్తున్నారు. బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు కోర్ట్ వచ్చేసి. ఇది ఫస్ట్ డే కాబట్టి ఇంత టైం పట్టింది. సో ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేయడం అయితే ఇంత టైం పట్టింది. నేను వీడియోలో చాలా తక్కువ చూపించాను, ఒరిజినల్గా అయితే చాలా టైం పట్టింది బయట. సో చూసారు కదా ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసేసారు. అండ్ ఇంకో వైట్ పట్టి దాన్ని కట్టేస్తారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ దా ప్రకారంగా ప్లే టైం ఈవినింగ్లో. సో చూస్తున్నారు కదా చిన్న రిబ్బన్ అలా ఓపెన్ చేసేసి దాన్ని కట్టారని చెప్పాను కదా ఒక చిన్న తాడు మళ్ళీ. సో ఆ రిబ్బన్ ఓపెన్ చేసి చాలా కష్టపడ్డారు పాపం చూడండి. నేను జస్ట్ నించొని వీడియో తీశాను అంతే, తర్వాత వీడియో తీయడం అయిపోయాక మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేశాను. సో చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నారు. మనకి బాబో ఏంటిది ఇలా ఉంది అని అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా ఈజీగా ఓపెన్ చేసేసి మళ్ళీ పెట్టేశారు. సో అలా 2 days కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడైతే చెప్పాను కదా ఫుల్గా కంప్లీట్గా ఈజీగా దాన్ని ఫోల్డ్ చేసేసి మళ్ళీ దాన్ని అన్ఫోల్డ్ కూడా చేసేస్తున్నారు. సో ఇక్కడైతే రోడ్ మీద దాన్ని ఎలా పెడుతున్నారో చూడండి.
అటు ఇటు జరుపుకొని దాన్ని తిన్నంగా వేసి అవి మర్తపడిపోతూ ఉంటాయి కదా రిబ్బన్స్, దాన్ని తిన్నంగా వేసి మళ్ళీ దానికి బార్డర్స్లో గాలి వస్తే ఎగిరిపోకుండా దానికి రాళ్ళు పెట్టి స్టోన్స్ అన్నీ రెడీ చేశారు. అండ్ ఇక్కడ నెట్ కూడా పెట్టేశారు, నెట్కి రాళ్ళు కట్టి పెట్టారని చెప్పాను కదా, సో అలా కార్నర్స్లో రాయి కట్టి దాన్ని పెట్టారు. అండ్ ఎగిరిపోకుండా ఉండడానికి రాక్స్ ఇగో ఇలా చిన్న చిన్న రాళ్ళు తీసుకొని దాన్ని పెట్టారు. సో ఇలా అయితే పర్ఫెక్ట్గా మేము ఓపెన్ చేసి దాన్ని కింద రోడ్ మీద వేసి నెట్ కట్టుకొని ఇవన్నీ చేసరికి మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ 7:00 వచ్చామనుకోండి, 7:30 వరకు అది క్రియేట్ చేయడానికి అయిపోతుంది కింద వేసి అన్నీ నీట్గా చేయడానికి. 7:30 కాదు మ్యాక్సిమం 7:20 ఆ టైం పట్టేస్తుంది, అంత టైం పడుతుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మెజర్ చేస్తారని చెప్పాను కదా, సో చూడండి అలా టేప్ తీసుకొని అది కరెక్ట్గా లెంత్కి ఉందా లేదా అని మెజర్ చేసి లేకపోతే మళ్ళీ దాన్ని తీసేసి అలా చేస్తున్నారనమాట. సో అక్కడ మేకు తగిలిస్తున్నాం కదా నెట్ ఆ కార్నర్కి, మేకు తగిలిస్తుంటే అది జారిపోతుంది అనమాట, కొద్దిగా ఎక్కువ గాలి వచ్చినా లేదంటే సరిగా ఉండట్లేదు. సో కాబట్టి ఒక హుక్ లాంటి తీసుకొచ్చి నేను ఆల్రెడీ చూపించాను కదా, సో ఒక హుక్ లాంటి తీసుకొచ్చి ప్రకాష్ గారే మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు, హుక్ లాంటిది తీసుకొచ్చి దానికి దీన్ని కట్టి ఆ హుక్ని ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటే దానికి పెట్టేస్తున్నారనమాట. సో అంతా క్రియేట్ చేసుకొని ఆడేసరికి ఇంత టైం అవుతుంది. సో గేమ్ అయితే 21 పాయింట్స్కి ఆడుతున్నాం మేము. సో మేము ఒక 21 పాయింట్స్కి ఒక గేమ్ ఆడామంటే తర్వాత వేరే బ్యాచ్ ఇంకొక 21, మొత్తం మేము 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నాము. సో ఇలా ఆడేసుకుంటున్నాం, ఒకరి తర్వాత ఒకరు వచ్చి గేమ్స్ ఆడేసుకుంటున్నాం. నెక్స్ట్ వీళ్ళతో ఆడితే ఏంటంటే వీళ్ళు ఎక్కువ స్మాషెస్, నెక్స్ట్ ప్లేసెస్ ఎక్కువ వేస్తూ ఉంటారు. సో చూసుకొని జాగ్రత్తగా ఆడుతున్నాం అనమాట. నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం, నేను చాలా చాలా గేమ్స్ ఆడాను వైజాగ్లో. సో నాకు ఇష్టం కాబట్టి ఇంకా ఇష్టంగా ఆడుతున్నాను వీళ్ళందరితో కలిసి. ఇక్కడ చందు వీడియో తీస్తున్నారు, అందుకే చందు ఆడట్లేదు, చందు కూడా ఆడతారు. వీళ్ళందరూ ఎంత ఇదిగా ఆడుతున్నారంటే నైట్ వీళ్ళు 10:30 11 వరకైనా ఆడుతున్నారు. నేను కుషాల్కి ఇంకా డిన్నర్ పెట్టాలి కాబట్టి నేను మధ్యలోనే 8:30 9 కలా ఇంటికి వచ్చేస్తాం మేము. సో ఇంటికి వచ్చి అప్పుడు కుషాల్కి డిన్నర్ పెట్టేదాన్ని ఇనిషియల్లీ స్టార్టింగ్లో. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాగా లేట్ అవుతుందని చెప్పి నేను ఇంట్లోనే కుషాల్కి 7:00 7:30 కలా డిన్నర్ పెట్టేసి అప్పుడు తీసుకొస్తున్నాను. లేట్ అయినా ఇంటికి వెళ్ళి ఇంకా వాడికి స్నానం చేయించేసి పడుకోబెట్టేయచ్చు కదా అని చెప్పి 7:30కే పెట్టేసే నేను డిన్నర్ పెట్టేసే తీసుకొస్తున్నాను. సో క్రిష్ రిష్ కూడా అలాగే వస్తున్నారు, అరుణిమ గారు అలాగే తీసుకొస్తున్నారు. సో అలా అందరం ఆడుకుని, కానీ చాలా మంచిది బ్యాడ్మింటన్ ఆడడం, ఈవెన్ ఫర్ హెల్త్ కూడా చాలా మంచిది అది. సో అందరూ బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఆడుతున్నామన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది మాకు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో బయటకు ఎక్కడికి వెళ్లకుండా అలా ఇంట్లోనే ఉంటున్నాం కదా పిచ్చి వచ్చేస్తుంది, కాబట్టి ఇది ఒక రిలీఫ్లా ఉంది మా అందరికీ. ఈవినింగ్ ఆ టైం వచ్చేసరికి మా అందరం రెడీ అయిపోతున్నాం బ్యాట్స్ పట్టుకుని ఆడడం కోసం. ఒక 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి, అయినా కూడా మేము వచ్చి ఆడేస్తున్నాం. ఈ కాటన్ రిబ్బన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మాకు. అండ్ ఇవి ఎంత బాగా వర్కౌట్ అయ్యాయంటే దీనికి మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఒక ఇన్ కేస్ వర్షం కానీ పడిందనుకోండి, గబగబా దీన్ని తీసేసి ఫోల్డ్ చేసేసుకొని కవర్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది వర్షంలో కానీ ఒక్కసారి తడిచిందా దీన్ని డ్రై చేయడం చాలా చాలా కష్టం. అండ్ పెద్ద గాలి వచ్చినా కూడా ఆ చిన్న చిన్న రాళ్ళు అనేవి ఆగవు కదా, సో ఎగిరిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో, అదొక్కటే దీనికి మైనస్ పాయింట్. ఇంకా అంతక మించి ఈ రిబ్బన్స్లో మైనస్ పాయింట్ ఏం లేదు. వర్షం పడుతుంది ఇంకొక 1 మినిట్లో అనగానే మేము గబగబా తీసేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇంకేముంది నెక్స్ట్ డే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేసుకొని ఆడుతున్నాం. ఒకరోజు ఏమైందంటే ఇలానే బాగా గాలి వచ్చి నల్లగా మబ్బొచ్చేసింది, ఇంకా వర్షం పడిపోద్దేమో అని అనుకొని ఫోల్డ్ చేసి పెట్టేశాం, తీరా చూస్తే వర్షం లేదు. కానీ అది మళ్ళీ ఇప్పుకొని అంతా పెట్టుకునేసరికి టైం వేస్ట్ అయిపోతుంది కదా, సో అలానే ఆడేసామన్నమాట ఉత్తు నెట్ పెట్టుకొని. సో దీంతో మైనస్ పాయింట్ ఏంటంటే జస్ట్ వర్షంలో తడిచిందంటే ఆడడం చాలా చాలా కష్టం, అదొక్కటే మైనస్ పాయింట్, అంతకుమించి ఏం లేదు. ఇన్ కేస్ మీకు ఇంత స్పేస్ ఉంది కోట్ లేదు అనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ప్రకాష్ గారు కోటే కాదు ఇలా బ్యాట్స్ని కూడా రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా పుష్పిన్స్ యూజ్ చేసి మధ్యలో మనకి వైర్స్ ఉంటాయి కదా బ్యాడ్మింటన్కి, బ్యాట్కి ర్యాకెట్కి వైర్స్ ఉంటాయి కదా, ఆ వైర్స్ కూడా అమెజాన్లో దొరుకుతున్నాయి. సో బ్యాట్కి ఇలా వైర్స్ పోతే ప్రకాష్ గారు దాన్ని కూడా రిపేర్ చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా
పుష్ పిన్ యూజ్ చేసి అండ్ ఒక చిన్న క్లాత్ యూజ్ చేసి ఆయన నీట్గా ఫిట్ చేసేస్తున్నారు. 4 బ్యాట్స్ కూడా ఆయన మళ్ళీ స్ట్రింగ్స్ మార్చారు బ్యాట్స్కి. మార్చడం అంటే మధ్యలో తెగిపోతాయి కదా, గట్టిగా షార్ట్స్ కొట్టినా స్మాషెస్ ఎక్కువ ఆడినా కూడా స్ట్రింగ్స్ చాలా తేడా వస్తాయి. సో అలాంటివి తీసేసి మళ్ళీ వేస్తున్నారనమాట. 4 బ్యాట్స్కి ఒక బ్యాట్కి అయితే మొత్తం అంతా మార్చారంట. సో చూసారు కదా, ఇది ఆ స్ట్రింగ్, ఇది దొరుకుతుందని చెప్పాను కదా అమెజాన్లో. సో దీన్ని యూజ్ చేసి మార్చారు కంప్లీట్గా ఒక బ్యాట్కి. అండ్ ఇది వచ్చేసి క్రిష్ రిష్ అండ్ మా ఫ్రెండ్ అరుణిమ గారు, ప్రకాష్ గారు వాళ్ళ ఇల్లు ఇది. సో వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చేస్తుంటే నాకు, నేను బయట బ్యాడ్మింటన్ ఆడుతున్నాను, నాకు ఇంకొక ఫ్రెండ్ వచ్చి చెప్పారు వాళ్ళ ఇంట్లో బ్యాట్ చేస్తున్నారు అని. సరే సరే నేను అది కూడా వీడియో తీస్తానని చెప్పి నేను వీడియో పట్టి తీద్దామని ఫోన్ పట్టుకొని వచ్చా. వాళ్ళు నన్ను టీస్ చేస్తున్నారు అనమాట, వచ్చేసారా మేము అనుకుంటూనే ఉన్నాం మీరు వస్తారని చెప్పి అని టీస్ చేస్తున్నారు. సో అక్కడ బ్యాట్ రిపేర్ చేసినప్పుడు మేము బాగా నవ్వుకొని చాలా కామెడీ చేసుకున్నాం అనమాట. ప్రకాష్ గారితో పాటు శ్యామ్ గారు అని ఉంటారు, అంటే అరుణిమ గారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మాకు బ్యాడ్మింటన్ ఆడుతున్నాం కదా రోజు, అలా ఫ్రెండ్ అయ్యారు మాకు. సో ఆయన కూడా అన్నీ చాలా బాగా చేస్తూ ఉంటారు, ఈ బ్యాట్ కూడా హెల్ప్ చేస్తున్నారు ప్రకాష్ గారికి చేస్తూ ఉంటే అన్నీ. అండ్ వీళ్ళిద్దరూ మాకు కోర్ట్ రెడీ చేయడం ఏంటి, నెట్ ఏంటి వీటిలన్నింటిలో బాగా హెల్ప్ చేశారు. సో చూస్తున్నారు కదా ప్రకాష్ గారు ఇక్కడ ఆల్రౌండర్, అన్నీ చేసేస్తున్నారు, ఈ పని అని లేదు ఆ పని అని లేదు అన్నీ చేసేస్తారనమాట. సో అలా క్రియేట్ చేశారు వీళ్ళు బ్యాట్స్ ఇంకా కోర్ట్స్ అన్నీ కలిపి. అండ్ వీళ్ళు నైట్ 10:30-11 అవుతుందని చెప్పాను కదా ఆడడం. సో జెంట్స్ అందరూ కలిసి వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటారు తెలుసా, వీళ్ళు చూడడానికి ఏదో అప్పుడే స్విమ్మింగ్ పూల్లో దూకి లెగ్స్ వస్తే ఎలా ఉంటారు అలా ఉంటారనమాట చూడడానికి. అంత తడిచిపోయి బట్టలు, వాళ్ళు కూడా అంత స్వెట్ వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సో చూసారు కదా బ్యాట్ అయితే రెడీ చేసేసారు, కంప్లీట్గా రెడీ అయిపోయింది బ్యాట్. సో ఇలా బ్యాట్ కూడా ఈజీగా మనమే చేసేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. సో చూసారు కదా, అది వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ ఎంతో కొంత మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో అలా మేము మా అంతటి మేమే కోర్ట్ క్రియేట్ చేసుకుని రోజు మంచి మంచి గేమ్స్ ఆడేస్తున్నాం పాయింట్స్కి. అండ్ మాకు ఇది మంచి ఎక్సర్సైజ్ కూడా. మాకు కమ్యూనిటీలో జిమ్ ఉంటుంది, జిమ్ ఆపోజిట్లో మాకు ఆ మంచి ప్లేస్ దొరికింది. ఇన్ కేస్ ఆ ప్లేస్ మాకు దొరకపోయి ఉండుంటే మేము ఇలా కోర్ట్ చేసుకునే వాళ్ళం కాదు, రోజు గేమ్స్ ఆడుకునే వాళ్ళం కూడా కాదు. సో ఆ ప్లేస్ కూడా మాకు చాలా మంచి ప్లస్ పాయింట్ అయింది అనమాట, విచ్ ఈస్ ఆపోజిట్ టు మై హౌస్, కాబట్టి చాలా బాగా ఉపయోగపడింది. అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా అండ్ వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటిల్ దెన్ బై.